హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో ముందు వీడియో కాన్ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆల్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ తపన మూవీ అనమాట. సో తపన మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తపన మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి, మీరైతే డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు. సో వాళ్ళైతే జస్ట్ 50 రూపీస్ అయితే అడుగుతారు. జస్ట్ 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర అయితే తపన మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది. కావాలనుకుంటే వాళ్ళకైతే 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఊరు పేరు భైరవకోన మూవీ. సో ఈ మూవీలో అయితే సందీప్ కిషన్ గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపై వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ తారీఖున అయితే మనకు శివరాత్రి కానుకగా అయితే హనుమాన్ మూవీ అయితే రిలీజ్ అయితే కావాల్సింది. కానీ మనకైతే ఊరు పేరు భైరవకోన మూవీని అయితే వాళ్ళైతే ఈ రోజు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకైతే ఊరు పేరు భైరవకోన మూవీ అయితే జీపైలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ వాలేరి మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే మనకైతే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ అయితే మనకు ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, మనకైతే ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ సౌండ్ పార్టీ మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే మార్చి 8వ తారీఖున అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ అయితే మనకు హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ రితిక్ రోషన్ గారు తీసిన ఫైటర్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు మార్చి 21వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు ఫైటర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఫైటర్ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు నెట్ఫ్లిక్స్లో కూడా మార్చి 21వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ సేవ్ ది టైగర్ సీజన్2 మూవీ. సో ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే సీజన్1 అయితే మనకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చి 15వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ రోడ్ హౌస్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చి 21వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు రోడ్ హౌస్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ సిద్ధార్థ్ రాయ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చి 21వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మార్చి 21వ తారీఖున అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తులసివనం మూవీ. సో ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఈటీవీ విన్ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మార్చి 21వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈటీవీ విన్ యాప్లో అయితే మనకు తులసివనం మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు తీసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో ఇదే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకి సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు మార్చి 15వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ అయితే మనకు తెలుగులో అయితే కన్ఫామ్గా అయితే మనకు సన్ నెక్స్ట్లో అయితే మార్చి 15వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మిక్సప్ మూవీ. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మార్చి 15వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మమ్ముటీ గారు తీసిన బ్రహ్మయుగం మూవీ. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీలీ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళు మనకు మార్చి 15వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మార్చి 15వ తారీఖున అయితే సోనీ లీవ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ హనుమాన్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు తేజాసజ్జా గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపై వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు ఈ మూవీని అయితే మార్చి 8వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావాల్సింది. కానీ మనకైతే ఆ ప్లేస్లో అయితే మనకు ఊరు పేరు భైరవకోన మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకా అయితే వాళ్ళైతే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తాను గైస్, అంతవరకు అయితే వెయిట్ చేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ఆపరేషన్ వాలంటీర్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు వరుణ్ తేజ్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే డిజిటల్ రైస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు మార్చి 29వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మార్చి 29వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసినా కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యు గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కన ఉంటాయి, వాళ్ళు పెట్టుకోండి. వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.